టీడీపీ పార్టీకి తాతగారు ఉన్నప్పుడు చూడన్నాను సార్. టీడీపీ సార్ ఎక్కువ రోడ్ ఎక్కువ ఓట్స్ ఎక్కువ అయినాయి సార్. అంటే ఇప్పుడు వాళ్ళు దొంగ ఓట్లు వేస్తున్నారని మీరు అడ్డుపడ్డారు కదా ఆ రోజు. దొంగ ఓట్లు వేశారని చెప్పి కొట్టేశారు, కొట్టిన తర్వాత కింద పడిపోయారు, ఎక్కువ కొట్టారు సార్. ఇక చంప మీద అంతా చూడండి సార్, మీరు ఒకసారి కొట్టారు కళ్ళ కింద కూడా బాగా సార్. ఇక్కడ అంతా కూడా అలానే ఉంది, కళ్ళ కింద ఎట్లా ఉంది. అవును సార్ అవును సార్ అవును సార్. ఎవరు కొట్టారు మిమ్మల్ని? నన్ను కూడా వాసం బాగా. ఎవరు కొట్టారు మిమ్మల్ని ఆ రోజు? చదలవాడ కుమార్ సార్, చదలవాడ కుమార్ సార్ లాయర్. ఇప్పుడు అతని పైన మనం ఆయన కేసు పెట్టారు సార్, కట్టేసి సార్ పెట్టినా కూడా మనకి న్యాయం జరగదు సార్. అక్కడ మన అట్లానే మీరు వదిలేదు, నేను మన లీగల్ టీమ్ చెప్తాను తప్పనిసరిగా మీరు కేసు పెట్టాలి. మనం వదిలేదు లేదు అనా, ఇంక ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో కూలిపోతుంది, తర్వాత వచ్చేది మనం వచ్చినప్పుడు కేసులు ఉంటే వీళ్ళందరినీ మనం వదిలిపెట్టేది లేదు కదా. ఇంత దారుణంగా ఓకే గొడవలు రాజకీయాల్లో చిన్న చిన్న గొడవ జరిగితే కానీ ఇంత దారుణం కొట్టాల్సిన అవసరం ఏంటి మిమ్మల్ని? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు హాస్పిటల్లో దౌర్జన్యంగా చేశారు సార్. మరి సార్ నేను దౌర్జన్యం సార్, ఎవరు న్యాయం పోలీసు ఎవరు న్యాయం చేయరు సార్. అది పోలీసులు అంటారా, కొంతమంది పోలీసులు అయితే ఇంకా వైకాపా కార్యకర్తల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని కూడా నేను వదిలిపెట్టాను, ఎవరైతే ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చాలా గట్టిగా మీరు విరోచితంగా పోరాడారు కనుకనే వాళ్ళ వాళ్ళు చేసే ఎదురు పనులు, వాళ్ళు చేసే దొంగ ఓట్లు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనం చూపించగలిగినాం. ఆ రోజు మీరందరూ పోరాడారు కనుకనే చూపించగలిగినాం. అది ఆ రోజు పోరాడుకుని ఉంటే సార్ నేను మెంబర్ గా ఉన్నాను, ఎంపీటీసీ గా ఉన్నాను, మండల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, కౌన్సిలర్ గా ఉన్నాను, మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ గా ఉన్నాను, అన్ని గతంలో పదవులన్నీ చేస్తున్నాను సార్. నా ఏజీ 62 సార్ ఏజీ. తాతగారు ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాను సార్ నేను. అందుకే మీరు ఇది కేసు నేను పార్టీ ఆఫీస్ నుంచి చెప్తాను, కేసు ఇమీడియట్ గా టేకప్ చేద్దాము, నేనే పర్సనల్ గా మానిటర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టుకోడు, దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళని మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వాళ్ళని మనం వెంటాడాలి. అది నేను పర్సనల్ గా నేను చూసుకుంటాను. కేసు కూడా వేస్తే రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ గుణపాఠం చెప్దాం. వదిలిపెట్టేలా, దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని వదిలిపెట్టేది లేదు, అది మనం గట్టిగా పోరాడాలి. ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? బాగుంది సార్, ఆరోగ్యం బాగుంది సార్. మా మిస్సెస్ సార్, మా మిస్సెస్ సార్ కౌన్సిలర్ సార్ బాగున్నారా? బాగున్నారా? ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం పర్వాలేదు. మేము అందరం ఉన్నాం, అధ్యక్షుల వారు మీ వెనకాల ఉన్నారు, ఏం కంగారులే. మునిరాజా గారు బీటెక్ సార్, నా కొడుకు సార్ బీటెక్ సార్. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్ సార్. బీటెక్ ఫస్ట్ ఇయర్, ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం క్లాసులు జరుగుతున్నాయా మళ్ళంతా మళ్ళీ హోమ్ స్కూలింగ్ కదా? ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు. మీరు అందరు జాగ్రత్తగా ఉండాలి, అక్కడ ఎవరు మాస్క్ సరిగ్గా వేసుకోవట్లేదు స్వామి. మీరందరు దయచేసి అందరు జాగ్రత్తగా ఉండాలి. తమ్ముడు నువ్వు కూడా జాగ్రత్త అమ్మా. ఏ తప్పనిసరిగా ఇది కోవిడ్ అయిన తర్వాత ఒకసారి కలుద్దాము, ఈ లోపల పెద్ద కూడా నేను చెప్తాను మనం మాట్లాడినట్టు. మీరు ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. నా నంబర్ ఒకసారి రాసుకుంటారా ఇంద్రాజ గారు? మీరు ధైర్యంగా ఉండండి. ఆ రోజు వీడియో కూడా చూసా, మీ పైన దాడి జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసాను. ఎందుకంటే మంచి ఎవిడెన్స్ ఉంది, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. మనం గట్టిగా ఇప్పుడు తీసుకుందాం కోర్టులో, అది కేసు ఇమీడియట్ గా నేను కోఆర్డినేట్ చేస్తా మన లీగల్ తో, బెస్ట్ లాయర్ పెట్టి వాళ్ళు తగిన శిక్ష పడే విధంగా మనం చేద్దాం. ఓకే సార్, మీరు అందరు ధైర్యంగా ఉండండి. ఏమిటో నాతో టచ్ లో ఉండండి. ఎన్ని సందర్భాలు ఎన్ని వాడినా కూడా మాకు తెలుగుదేశం నెత్తిడే సార్. మాకు ఎప్పుడు మా కుటుంబం అంతా తెలుగుదేశం సార్. తాతగారి నుంచి మేము పార్టీలోనే ఉన్నాం సార్. నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీ నంబర్ సేవ్ చేసుకుంటా. ఓకే సార్. ఓకే, ధైర్యంగా ఉండండి, మనం పోరాడదాం ధైర్యంగా ఉండండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్కారం, నమస్కారం. ఓకే ఓకే సార్, ఓకే.